నమస్తే, వెల్కమ్ టు ఈ న్యూస్. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార భవనంలో అమ్మవారి ఊరేగింపు జరిగింది. దేవి మాలధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరుణ కటాక్ష వీక్షణ అనుగ్రహ ప్రసాద సిద్ధార్థం సర్వే జనానాం సద్బుద్ధి ప్రాప్త్యర్థం సర్వ ఆపద నివారణార్థం సర్వేషు కార్యేషు అఖండ దిగ్విజయ ఫల శరత్ నవరాత్రి ఉత్సవ కాలే నవాన్విత పవిత్ర దీక్ష అహం కరిష్యే.
కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం ఇంద్రనగర్లోని శ్రీ కనక దుర్గాదేవి మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. వివిధ గ్రామాల నుంచి పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శన్నో భగవత్పరియమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రసీ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మావది. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు వద్ద పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు ప్రజల దగ్గర రేషన్ బియ్యం కొని అందులో పాయ బియ్యం తక్కువ ధరకే తీసుకువచ్చి కలిపి ఎగుమతి చేస్తున్నారంటూ మాఫియా డాన్ రాంబాబుపై ఆరోపణలున్నాయి. దీంతో సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పీడిఎస్ లారీని స్వాధీనం చేసుకున్నారు. చెప్పనండి. రవికుమార్ తహసీల్దార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్పీ గారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఎస్ వరదరాజు గారి యొక్క ఆదేశాల మేరకు నేను అదే మా సిబ్బంది అలాగే సిఎస్డిటి ప్రమోద్ గారు అలాగే కన్సర్న్ బీఆర్ఓ గారు మొత్తం అందరూ కలిసి ఈ కొత్తూరు మనకి ఈ జంక్షన్లో ఉన్నటువంటి నాన్ ట్రేడింగ్ రైస్ మిల్ని తనిఖీల నిమిత్తం రాగా ఒక పీడిఎస్ లారీ మనకి రైస్ మిల్ బయట ఉంది. అదేవిధంగా తాళాలేసి ఉండగా ఆ కన్సర్న్ తీసుకు రైస్ మిల్లు లీజుకు తీసుకున్నటువంటి రాంబాబుని పిలిపించి దగ్గర నుంచి తాళాలు తెప్పించి తాళాలు తీయించి మిల్లును కూడా ఓపెన్ చేయించగా లోన కూడా ఇంకో లారీ ఉండడంగా గమనించాం. అలాగే మిల్లులో కూడా ఈ లారీలో లోన్ ఉన్న లారీలో అలాగే మిల్లులో డిస్కలర్డ్ రైసు నూకలు అలాగే పీడిఎస్ రైసు కలిపి మిక్స్ చేసి అతను వ్యాపారం చేస్తున్నట్టుగా అదేవిధంగా లారీ రైస్ మిల్ బయట ఉన్నటువంటి పీడిఎస్ లారీని లారీలో కూడా 9 క్వింటాళ్ళు 9 టన్నులు పీడిఎస్ రైస్ ఉండటం కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ డిస్కలర్డ్ రైస్ ఉన్నటువంటి ఒక ఆటో కూడా ఇక్కడ ఈ ప్రిమిసెస్లో ఉండటం గమనించడం జరిగింది. ఈ 2 లారీలు అలాగే డిస్కలర్డ్ రైసు అలాగే పీడిఎస్ రైసు ఆటోని అన్ని కూడా సీచ్ అలాగే రైస్ మిల్ని కూడా సీచ్ చేయడం జరుగుతుంది. ఇతను అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ పీడిఎస్ రైస్ని వస్తున్నాను కొట్టూరు దగ్గర నుంచి వచ్చేస్తున్నాను.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలానికి చెందిన తన అభిమానిని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించి సంతోషపరిచారు. ఇటీవల యాక్సిడెంట్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి తన చివరి కోరికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు. మురళి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాయుడు బాబ్జీ ఎన్టీఆర్ కు ఈ సమాచారాన్ని చేరవేశారు. తనను ఎంతగానో ప్రేమిస్తున్న అభిమాని కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో వెంటనే ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళిని పరామర్శించారు. ఎన్టీఆర్ ను చూసిన మురళి ఆనందోత్సాహంతో పొంగిపోయాడు. సార్ మాట్లాడలేదు బాబు గారు. బాగా కనిపిస్తుంది బాబు, కనిపిస్తుంది బాబు. విశాఖ జిల్లా గాజువాక సమీపంలో ఆగనంపూడిలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను దిశ చట్టం కింద కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున రజక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఒక రజక వితంతువుపై అత్యాచారం జరిగింది. మరి ఆ తరువాత ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో అయ్యవరం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈరోజు మరి విశాఖపట్నంలో 8వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం మరియు హత్య జరిగింది. అంటే వరుసగా సంఘటనలు ఈరోజు రజకులపై జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆడపిల్లలపై ఎవరైతే దాడులకు పాల్పడతారో వారిని దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షిస్తాం, ఆడపిల్లలకు అండగా నిలబడతామని చెప్పారు. మరి ఈరోజు రజక మహిళపై వరుసగా దాడులు జరుగుతున్నా మరి ఇతర మహిళలపై దాడులు జరుగుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదు. అందులో ముఖ్యంగా 14 సంవత్సరాల రజక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఈ రోజుకి న్యాయం జరగలేదు. అయ్యవరం గ్రామంలో ఆ సంఘటన మరొక ముందే భావనీకి రకంగా జరగడం దురదృష్టకరం. ప్రభుత్వం మరి అయ్యవరం విషయంలో కానీ ఆ గుంటూరు జిల్లా విషయంలో కానీ ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు భావని అనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ రజకులపై ఎక్కువ శాతం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భావని విశాఖపట్నం గాజువాక సమీపంలో ఆయికాపట్లో అత్యాచారం గురైన పావనయ్యకి ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తారని, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సాగరే రైతు సంఘం నుంచి మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఎక్కువ శాతం మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే, అయ్యా ఎక్కువ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక
రజిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వ ప్రతిధులు ఏమి చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి రజకులకు రక్షణ చట్టం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ పావుని అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాల జీవోలను ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో పాదయాత్ర చేసిన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యం కోసం బొద్దాని అఖిల సతీష్ చంద్రను ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జీవోను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అఖిల సతీష్ చంద్రకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన ఓ హత్య తాలూకు వివరాలను డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వివరించారు. గుండాల మండలం పెద్దపడిసాలకు చెందిన మమత భర్త పిల్లలతో కలిసి చౌటుప్పల్లో ఉంటోంది. ఈ క్రమంలో నల్ల నరసింహారెడ్డితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నరసింహారెడ్డికి మమత 15,000 అప్పుగా ఇచ్చింది. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకుండా వివాహేతర సంబంధం కొనసాగించాలని నరసింహారెడ్డి బలవంతం చేశాడు. లొంగకపోతే ఇంటికొచ్చి గొడవ చేస్తారని ఫోన్లో బెదిరించాడు. దీంతో ఎప్పటికైనా నరసింహారెడ్డితో ఇబ్బంది అని భావించిన మమత కూరగాయల కత్తి తీసుకుని హత్య చేసి వెళ్లిపోయిందని డీసీపీ వివరించారు. గోపాల్ కూలి పనులు చేసుకుంటాడు. ఈమె అక్కడ ఫ్రూట్స్ అమ్ముతూ తన జీవనం కొనసాగిస్తుంది. ఈ మృతుడు నరసింహారెడ్డి ఇంట్లో ఈయన 13 సంవత్సరాల క్రితం చోటుపల్లికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నది. కిరాయికి ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం కాస్త అది అక్రమ సంబంధంగా మారింది. తర్వాత ఈ వీళ్ళు పరిచయం అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఈమె దాదాపు 15,000 రూపాయలు ఇతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. తర్వాత అతను అప్పు ఇవ్వమని తిరిగి ఇవ్వమని అడగగా నేను ఇవ్వను అని చెప్పేసి ఈమెను 15,000 రూపాయలు అట్లే పెట్టింది. తర్వాత అక్రమకు సంబంధం కొనసాగించడం జరిగింది. సో ఈమె కొన్ని రోజుల తర్వాత తన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పేసి మేము ఈ అక్రమ సంబంధం వద్దని చెప్పేసి ఆ అక్రమ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తర్వాత నెక్స్ట్ అక్టోబర్ 2వ తేదీన ఇతను దాదాపు సుమారు ఉదయం 12:15 సమయంలో చౌటుప్పల్ నుంచి హైదరాబాద్కు దారిలో వెళ్తూ ఏమైనా పిలవడం జరిగింది. పిలిస్తే నేను రాను అని చెప్పి నువ్వు రాకపోతే నీ ఇంటి దగ్గరికి వచ్చి నేను గొడవ పెట్టి నిన్ను అవమానపరుస్తాను. సో ఆ సమయంలో ఇక్కడికి వచ్చి అట్లా గొడవ పెడతాడు, ఇదంతా అవమానం జరుగుతుందని చెప్పి ఇంటి రామనగర్ నుంచి బయలుదేరి వచ్చి వెంకటపల్లి చౌరాస్తాలో ఇతని లారీ ఎక్కడం జరుగుతుంది. ఎక్కిన తర్వాత వీళ్ళు హైదరాబాద్ టువర్డ్స్ హైదరాబాద్ పోతూ బొర్రలిగూడెం దగ్గర పార్కింగ్ బే ఉంటుంది, హైవే అక్కడ రాణవాదం జరుగుతుంది. రాగిన తర్వాత అక్కడ ఇద్దరు కూడా మద్యం సేవించడం జరుగుతుంది. సేవించిన తర్వాత ఇతను మద్యం సేవించిన తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ బలవంత పెట్టడం జరుగుతుంది. బలపడితే
ఈమె దానికి నిరాకరించి వీళ్ళిద్దరు గొడవ పడినప్పుడు లారీలో క్యాబిన్లో ఉన్న కూరగాయలు కొట్టి కత్తితో ఇతన్ని ఛాతీలో ఈయన కొలవడం జరిగింది. తర్వాత అతను అక్కడెక్కడే బ్లీడింగ్ హెవీగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ కత్తిని ఆయన దగ్గర ఉన్న బుషెస్లో పడేసి చేతులు అంతా పెట్టుకొని ఈ లారీ క్యాబిన్ దిగేసి రోడ్డు దాన్ని టువర్డ్స్ మళ్ళా చౌటుపల్ ఒక ఆటో వచ్చి వెళ్ళిపోతుంది. సో దీంతో ఈ మృతుడు తమ్ముడు నల్ల లింగారెడ్డి వచ్చి దీంతో మనకు కేసు ఇవ్వడం జరిగింది. ఆ కేసు ప్రకారం మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈరోజు మన 7 అక్టోబర్ 2021 ఈరోజు మన రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ వైఎస్ భగవత్ గారు నేషనల్ సిబి శ్రీ హరిరావు గారు ఆదేశంతో మన ఏసీపీ చౌకటం శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ చౌకటం ప్లస్ వాళ్ళ అగ్ని మందరు కూడా మిమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో వాళ్ళ దగ్గర ఉండే మనం కత్తి కూడా స్వాధీనం చేసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ వెళ్ళి కత్తి స్వాధీనం చేసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురంలో ముస్లింలంతా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన ఖబరస్థాన్ స్థలం కబ్జాకు గురైందని, ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలకు స్థలం లేదని, ఇకనైనా స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించి హద్దులు నాటాలని విజ్ఞప్తి చేశారు. నాగవాపురం గ్రామంలో ముస్లిం సోదరులు కనీసము ఇండ్లు 60-70 ఇండ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇంతకుముందు ఖబరస్థాన్ ఉన్నది, దాని బౌండరీస్ అనేది చాలా పక్క వాళ్ళు కబ్జా చేసుకొని మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అరెక్రం కూడా లేదు దాంట్లో, మాకు దానివల్ల ఇబ్బంది అవుతుంది. మొన్న మా వాళ్ళు చనిపోతే చాలా ఇబ్బంది అయింది ఖబరస్థాన్కు జాగా ఇదిగాక. మేము ఇంతకుముందు గతంలో 2 ఏళ్ల క్రితం కూడా అర్జీ పెట్టాము, ఇంతవరకు స్పందన లేదు. ఇంకోటి ఎంసీ కూడా మేము చాలాన్ కట్టాము 2 ఏళ్ల క్రితమే, అది కూడా ఇంతవరకు వచ్చి సర్వర్ చేసి మాకు హద్దులు చూపించాలని మనవి చేస్తూ గ్రామ ప్రజలు ముస్లిం సోదరులు అందరం వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందించి మాకు అతి త్వరలో మాకు హద్దులు అనేది చూపించి మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో ప్రిన్సిపల్ అంజనీదేవి ఆధ్వర్యంలో నవదుర్గా మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యార్థినులకు నవదుర్గా వేషాలు వేయించారు. ప్రిన్సిపల్ అంజనీదేవి మాట్లాడుతూ తమ విద్యార్థినులకు దసరాపై అవగాహన కల్పించేందుకు నవదుర్గల వేషాలు వేయించామని, మహిషాసుర మర్దిని డాన్స్ కూడా వేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎంజీఎం ప్రశాంత్, ఆర్ఐ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జయ 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 మహిషాసుర మర్దిని రమ్యకర్దిని శైల సుతే. చంద్రమోహన్ రెడ్డి సో పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి ఈ మహోత్సవ వేడుకల్లో
పాల్గొనడం జరిగింది. సీరియస్ టెస్ట్ పెట్టాలి కళ్ళు బాగా లావుగా ఎంతగా చేయండి సూపంగా ఉండండి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కుప్పం పైబాటకు చెందిన వెంకటరమణ భార్య గంగను గురువారం సాయంత్రం ఎమర్జెన్సీగా డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తూ వచ్చిన డాక్టర్లు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు. పేషెంట్ను హుటాహుటిన తరలించేందుకు ప్రయత్నించగా అంబులెన్స్లో పెట్రోల్ లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, ఎలాగోలా అంబులెన్స్లో తరలించేలోపు గంగ చనిపోయిందని బాధితులు వాపోతున్నారు. 10 నిమిషాల ముందు తీసుకుని వచ్చి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని డాక్టర్లు చెప్పారని బాధితులు అంటున్నారు. దీనికి కుప్పం కేర్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని ఆగ్రహిస్తూ బాధితులు శవంతోనే రోడ్డుపై బైఠాయించారు. మంచు ఇలా మరదపాయలు గంగ ఈ మరి 7 చెప్పవలసిన హాస్పిటల్కి కుప్పం కేర్ హాస్పిటల్కి వచ్చినాక ఏమంటారంటే కడుపు నొప్పి ఇటువంటి చూపించిన దానికి పర్వాలేదు ఏం బాగలేదు బాగుంది అని చెప్తారు. ఎత్తుకొని 9:30 పైన ఈ మరి కొంచెం సీరియస్గా ఉంది మీరు ఏమన్నా ఎత్తుకోపోయి చేరుకోవాలంటే చేరుకొని ఉంటాం మేము. వాళ్ళు ఏం చెప్పలేదు 9:30 ఫోన్ చేసేసి ఈ మరి సీరియస్గా ఉంది ఎత్తుకోరా అని చెప్తారు. వచ్చినాక ఆంబులెన్స్ స్టార్ట్ చేస్తే అంబులెన్స్లో డీజిల్ లేదు అని చెప్తా ఉన్నారు కుప్పం కేర్ హాస్పిటల్లో. ఈ మరి అంబులెన్స్ స్టార్ట్ చేసి నేను డ్రైవరు నేను కమిషనర్ కుప్పం కమిషనర్ డ్రైవర్ నేను అంబులెన్స్ స్టార్ట్ చేస్తే డీజిల్ లేదు అంటారు అంబులెన్స్లో. చెప్పిన దానికి అడిగిన దానికి ఏమంటారు అంటే ఈ మరి ఎవడెవడో బండి ఎత్తుకపోతాడో దాంట్లో డీజిల్ ఉందా లేదో నేను చూసుకుని ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. ప్రాణం పిఎస్ ఎత్తుకపోతే పిఎస్లో ఏమంటారు అంటే 10 నిమిషాల ముందు తొడుగు వచ్చిందే నేను కాపాడి ఉంటాను అంటూ ఉన్నారు. వీళ్ళ నుంచి కుప్పం కేర్ హాస్పిటల్ నుంచి నా మా అత్త కూతురు ప్రాణాలు పోయింది ఈరోజు. కానీ ఇదికంతా కారణం ఎవరంటే కుప్పం కేర్ హాస్పిటల్ 10 నిమిషాల ముందర తొడగపోయింది నా అత్త కూతురు ప్రాణాలు నిగిపోయింది. ఇట్లా ఎన్నో ప్రాణాలు పోయింది ఈ హాస్పిటల్ ముందు మా ఇల్లు కూడా పక్కలోనే నేను చూసినాను. కానీ ఇప్పుడు నా అత్త కూతురికి జరిగింది కాబట్టి నేను ఇంత బాధపడుతూ ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసి నేను 3-4 సార్లు చూసినాను కానీ ఇంత బాధపడలేదు. ఆయన డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడే నేను చెన్నైలో ఉన్నాను మా డ్రైవర్ ఇద్దరు మాట్లాడు అంటాడు. ఎంత తప్పు మాట మాకేమో న్యాయం జరగాల మాకి ఏమో న్యాయం చూడి నైట్ 8:00-9:00 నుంచి ఈడే ఉన్నాము. ఇప్పుడు పొద్దున 7:00-9:10 అయితే ఉంది ఇప్పుడు 8 గంటల అయితే ఉంది ఇప్పుడు కూడా ఈడే ఉన్నాము. మాకేమో న్యాయం జరగాల
వచ్చింది సార్. వేదులు వాంతులు అనేసి ఒక ఇంజక్షన్ వేసి రెండు జ్యూస్ పోసి పానం పోసా ఏంపించేసింది అలా మమ్మల్ని. మేమే అన్న పోయి మా కడపాత్రం మేము కూల్చేసేవాళ్ళు, మూట్లు మోసుకునేవాళ్ళు. మా కడపాత్రము మేము కాపాడుకోవాలి, ఇట్లా వాళ్ళ నోట్లో పెట్టుకుంటే ఇది న్యాయం కాదు. మాకు న్యాయం చేయాలా, మాకు న్యాయం చేయకపోతే మేము వదిలే రోడ్లో కూర్చొని ఉంటాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.